యెహోవా యోసేపుకు తోడయుండెను అతడొక ఫలించెడి కొమ్మగా అతడు చేసిన ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని చూశాడు హల్లెలూయా దేవుడు యోసేపుకు తోడయున్నాడు కాబట్టి మేము పోయిన వారమే నాలుగు దేశాలు ఈ ఐగుప్తు ఆ తర్వాత ఈజిప్ట్ ఇజ్రాయెల్ పాలెస్టైన్ జార్డన్ ఈ నాలుగు దేశాలు హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు నిజంగా దేవుని ఎంతో స్తుతించానండి ప్రభా నీ ప్రజలకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశము ఇదేనా నువ్వు ఆశీర్వదిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా ప్రభా ఎక్కడ చూసినా పచ్చదనం అండి చెట్లకు కాయలు కాసి రాలిపోయి పడిపోతున్నావి కోసుకొని తినడానికి కూడా మనుషులు అంటే వాళ్ళకి ఎక్కువ అయిపోయాయండి ఇక్కడ చూడండి మన ఇంట్లో మన చెట్టుకి మామిడికాయలు కాస్తే మనకంటే ముందే పక్కింటోళ్ళు కోసేస్తూ ఉంటారు అవును కదా మనకంటే ముందే దారిన పోయే వాళ్ళు వాటికి రాయేసి తీసేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనకంటే ముందే కోతులు ఆ తర్వాత ఉడతలు ఇలాంటివన్నీ దాడి చేస్తా చిలుకలు ఇవన్నీ దాడి చేస్తూ ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తుంటే యాపిల్స్ అలా చెట్ల నిండా కాసి కింద పడిపోతూ ఉన్నాయండి అవి కోసుకొని తినడానికి కూడా ఎన్నెన్ని తింటారండి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటో తెలుసా ఆ నేలను దేవుడు బ్లెస్ చేసేసాడు అంతే హల్లెలూయా ఆ నేల సారవంతమైన అక్కడున్న పండ్లు అక్కడున్న కూరగాయలు మామూలుగా లేవండి అవి తింటూ ఉంటేనే దేహానికి ఏదో ఆరోగ్యం వచ్చేస్తున్నట్టు అవి రుచి చూస్తున్నప్పుడే మనం ఇక్కడ తినే కూరగాయలకు పండ్లకు అక్కడ తినే ఆహారానికి ఎంత తేడానో అప్పుడు అనిపించింది నువ్వు ఆశీర్వదించిన నేల అంటే ప్రభువా ఇలా ఉంటుందా దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని మనం తట్టుకోలేమండి హల్లెలూయా కానీ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే ఆశీర్వాదాల మీద ఫోకస్ చేయకుండా దేవుని మీద ఫోకస్ చేస్తే ఆశీర్వాదాలు మన వెంట పరిగెట్టుకుంటూ వస్తాయి హల్లెలూయా